ఈ నెల 11వ తారీఖు రాత్రి తిరుపతిలో నన్ను మంత్రి రోజా మీద కామెంట్లు చేశారని మంత్రి రోజా అవ్వంటం మేము గాని మంత్రి రోజా అవ్వని కామెంట్ చేశామని చెప్పి ఒక అక్రమంగా కేసు పెట్టి 11వ తేదీ రాత్రి నన్ను మా ఇంట్లో ఉండగా ఇంట్లో దూరి పోలీస్ అరెస్ట్ చేశారు ఆ విషయం మీద ఆల్రెడీ కోర్టులో ముట్టికలు పడ్డాయి అక్రమ కేసు అని చెప్పి జడ్జి గారు కేసు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించండి కోర్టు నుంచి ఇచ్చారు అన్నీ అయిపోయినాయి ఆ అరెస్ట్ సమయంలో నా దగ్గర ఉన్న రెండు మొబైల్ ఫోన్లు అంటే నా మొబైల్ ఫోను మా ఇంట్లో మొబైల్ ఫోను రెండు మొబైల్ ఫోన్లని దొంగతనంగా అంటే మా దగ్గర లాక్కొని తీసుకెళ్ళి మమ్మల్ని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి 20 మంది పోలీసులు నా చుట్టూ నిలబడుకొని ఒక మొబైల్ ఫోన్ పాస్వర్డ్ ఓపెన్ చేయించుకున్నారు వాళ్ళకి కావాల్సిన డేటా సేకరించుకున్నారు అన్నీ అయిపోయింది అక్కడితో ముగిసిపోయింది ఆ రోజుతో అయిపోయింది తర్వాత బెయిల్ రావడం మా బయటికి రావడం తర్వాత మేము రోజాకి సవాల్ చేసినాం ప్రభుత్వానికి సవాల్ చేసినాం ఏం సవాల్ చేసినామో రాష్ట్రం అంతా చూసే ఉంటుంది తర్వాత ఈ 10 రోజుల్లో చాలా విషయాలు జరిగాయి ప్రతిరోజు నన్ను మానసికంగా నగరి సిఐ వేధిస్తూ వచ్చింది నగరి సిఐ ఎందుకు వేధిస్తూ వచ్చిందంటే నీ ఫోన్లో కొన్ని డేటా తీస్తాం దాన్ని ఒక సిఐ స్థాయిలో తీసే వ్యక్తి కాదు వెనకాల ఎస్పీ ఉంటాడు డిఎస్పీ ఉంటాడు డిఐజీ ఉంటాడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ నుంచే మొత్తం ఇన్స్ట్రక్షన్స్ పోయినాయి లేకపోతే అంత ధైర్యం ఒక సిఐ చేయదు ఒక సిఐ చేయాలంటే చాలా కష్టం ఆఫీస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపస్ నుంచి పోయింది చేశారు నన్ను బెదిరించారు ఎలాంటివి అంటే వైసీపీలో చేరిపోవాలి అనే రకంగా బెదిరింపులకి దానికంతా నేను భయపడని చెప్పా ఇంటర్కితో సమానం ఈ బెదిరింపులు చెప్పి ఓపెన్గా చెప్పా సిఐకే చెప్పా డోంట్ కేర్ అని చెప్పా తర్వాత నా మొబైల్లో నా ప్రాపర్టీ ఇవ్వాలని చెప్పి నగిరి కోర్టులో పిటిషన్ వేసా వాళ్ళు పిటిషన్ వేశారు ఈ ఫోన్లో డేటా ఉంది అన్నారు నేను ఒకటి అడుగుతా నేను రోజా తింటా ప్రెస్ మీట్లో ప్రెస్ క్లబ్లో డేటా ఉంది కదా సీడీ ఉంటుంది ప్రెస్లో ఫేస్బుక్లో ఉంటుంది మొబైల్ ఫోన్తో ఏం పని మీకు అని అడిగాం కోర్టుని అడిగితే కోర్టుకి వాళ్ళు వివరణ ఇచ్చారు లేదు మొబైల్ ఫోన్ ఇంకా డేటా ఉంది ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలని చెప్తే జడ్జి గారు అనుమతిస్తానని చెప్పారు నా మేము వేసి పిటిషన్ రిజెక్ట్ చేశారు వాళ్ళకి అనుమతి ఇచ్చారు మొన్న సోమవారం ఉదయం 10 గంటల సమయంలో మేము హైకోర్టుకి పిటిషన్ వేసాము అని చెప్పి నగిరి జడ్జి గారికి చెప్తే వాళ్ళు మొబైల్ ఫోన్ల కోసం పోలీసులు వచ్చారు హైకోర్టులో పిటిషన్ ఉంది నేను ఇవ్వడానికి రైట్స్ లేవు రెండో లాగండి అని చెప్పాము ఆ రెండో లాగమైన సమయంలో దొంగలు దొంగతనం చేసే పోలీసులు పట్టుకుంటారు పోలీసులు దొంగతనం చేశారు రాష్ట్రంలో చరిత్రది కోర్టులో జడ్జి గారి సమక్షంలో బాక్స్లో రెండు ఫోన్లు దొంగలు చితికిలిపారు పోలీసులు సాక్షాత్ జడ్జి ఇచ్చిన కంప్లైంట్ ఇది ఈ ఆర్డర్ కాపీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ కాపీ విష్ణువర్మ గారు జడ్జి గారు ఇచ్చారు నేను కుదరదని చెప్పితే లంచ్ అవర్లో నేను లేని సమయంలో నా క్లర్క్ని మోసం చేసి బెంచ్ క్లర్క్ను మోసం చేసి కిరణ్ రాయలకు సంబంధించిన కేసుకు సంబంధించిన మొబైల్ ఫోన్ని దొంగతనంగా తీసుకెళ్లిపోయారు ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించడానికో లేదా అతను దాంట్లో డేటా తీయడానికో రకరకాల ప్రయత్నం తీసుకెళ్లారని చెప్పి సాక్షాత్తు ఒక జడ్జి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆర్డర్ కాపీ అందులో ఇచ్చారు కోర్టుకు తెలియకుండా అనాథరేసిడ్గా దీంట్లో ఉన్న డేటా కానీ అతని వ్యాపార లావాదేవీలు కానివ్వండి అతను సంబంధించిన వ్యక్తిగత లావాదేవీలు కానివ్వండి పార్టీకి సంబంధించిన ఏమున్నా సరే బయటకు వస్తే పూర్తి బాధ్యత నగిరి సిఐ ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నారు సిఐకి అంత సినిమా లేదు ఏ సిఐ అంత చేయరు ధైర్యం చేయడు జడ్జి బాక్స్లో పోలెత్తుకు ధైర్యం ఎవడు చేయడు కేవలం దీని వెనకాల పెద్ద పేర్లు ఉన్నాయి అవి కూడా రేపు మార్నింగ్ నేను తిరుపతిలో మళ్ళీ ప్రెస్ మీట్ పెడుతున్నా అక్కడ తెలియజేస్తాను ఏం జరుగుతుందో మొత్తం ఎవరెవరు పేర్లు ఏమున్నాయో నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే దీంట్లో ఒక అధికారి ఉన్నాడు టీటీడీ అధికారి ఆయన టీటీడీ చూసుకోరాని ఆయన అంటే నన్ను చూసుకుంటాడు ఇద్దరు లేచినప్పటి నుంచి ఎంతసేపు నా మీదే పడి ఉంటాడు కిరణ్ రాయలు ఏం చేస్తున్నాడు కిరణ్ రాయలు ఎక్కడ తిన్నాడు ఎక్కడ పడుకున్నాడు ఏం చేస్తాడు వదిలే నా పిన్న నా మీద పడతారు తాడేపల్లిలో ఉన్న సీఎం కూడా చెప్తున్నావు నీకు నిజంగానే అంత ప్రేమ ఉంటే నాకు రూమ్ తీసిపెట్టి మీ ఆఫీస్లో కూర్చుంటారు రోజు మీ తాడేపల్లి వచ్చి కూర్చుంటా పొద్దున టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి అన్ని కార్యక్రమాలు తాడే పడుకుంటా ఎలక్షన్ దాకా ఎందుకు నాయకులు పడతా ఊరికే సిగ్గుండాలయ దొంగతనాలు చేశారు పోలీసులు మొబైల్ ఫోన్లో అసహ్యంగా చదువు రాష్ట్రంలో ఒక్కసారిగా ఉలికిపడ్డారు న్యాయస్థానంలో దొంగతనం జరిగిందంటే ఇట్లాంటి పరిస్థితి ఉంది ఈరోజు వ్యవస్థలు పాపం జడ్జి గారు న్యాయంగా ఉన్నారు కాబట్టి ఆయన వెంటనే మెమో ఇచ్చారు ఆయన తెలియదు ఆయన సమక్షంలో చూశాడు నాకు తెలియకుండా జరిగింది కాబట్టి వెంటనే మెమో ఇచ్చాడు సిఐఎస్ కానిస్టేబుల్ వెంటనే రెస్పాండ్ అవ్వండి మొబైల్ ఫోన్ తెచ్చింది అంటే ఈ రోజు దాకా కూడా మాకున్న సమాచారం అయితే మొబైల్ ఫోన్లు కోర్టులో చేర్చలేదు ఆ మొబైల్ ఫోన్ని ఎస్పీ పర్యవేక్షణలో కొంతమంది వైసీపీ మా మంత్రి గారు మా ఎమ్మెల్యే గారు కొంతమంది వాళ్ళ
పర్యవేక్షణలో దాంట్లో ఉన్న డేటాని కాపీ చేసుకున్నారు. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఆ ఎవిడెన్స్ కూడా జడ్జి గారికి పెట్టాం. మెయిల్ ఓపెన్ చేశారు. నాది ఐఫోన్, యాపిల్ ఫోన్ ఓపెన్ చేసి అలర్ట్ వస్తుంది మెసేజ్, నీ ఫోన్ పలానా చోట అలర్ట్ అవుతుందని చెప్పి ఇమీడియట్లో మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. అంత దిగజారాల్సిన అవసరం అయితే లేదు. నేను చెప్తున్నా, నిజంగానే మీకు అంత ప్రేమ ఉంటే నా ఇంట్లోకి బాత్రూంలోకో లేకపోతే నా బెడ్రూమ్లో రావచ్చు కదా నాయన. ఈ మంత్రులందరూ అడుగుతున్నా, నా ఫోన్లో ఏముంటే మీకు అంత కక్కుర్తి ఎందుకు? నా పార్టీ డేటా, నా బ్యాంక్ లావాదేవీలు, నేను మాట్లాడేది రోజాని ప్రెస్ మీట్లో పబ్లిక్గా తిట్టినా, మీరు రెండు ధైర్యం ఉంటే పబ్లిక్గా సవాల్ చేస్తున్నా వైసీపీ నాయకులు అందరికీ మంత్రులకు కూడా, మీకు ధైర్యం ఉంటే పబ్లిక్ రండి, అంత మాట్లాడండి, ప్రెస్ మీట్లో రండి, నన్ను కొట్టుకుందామండి. అంతేకాని ఫోన్లు పెరుక్కోవడం, ఇళ్లలో ఫోన్లు దూరడం, ఇంటికాడ సీసీ కెమెరాలు పెట్టి కిరణాలు ఎక్కడ పోతున్నాడు, ఇవిడ వస్తున్న వెనకాల పోలీసు కాపలా పెట్టడం, ఎందుకు ఇవన్నీ? నేను వచ్చి తాడేపల్లిలో కూర్చునేస్తాను, పెట్టుకోనండి మీ దగ్గరే. ఇవన్నీ చెప్తున్నాం, మంచి పద్ధతులు కావు, భయభ్రాంతులు గురి చేయాలి జనసేన పార్టీ కార్యకర్తలని, నాయకులు అని చెప్పి ఒక చీప్ క్యారెక్టర్ బిహేవ్ చేస్తున్నారు. రాయల్టీ లేకుండా చీప్గా బిహేవ్ చేస్తున్నారు. సిఐ గారికి చెప్తున్నాం, ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చింది ఈరోజు, సారీ కోర్టు స్టే ఇచ్చింది కిరణ్ రాయల ఫోన్లలో. హైకోర్టు ఏమి దాని జరిగినా పూర్తి బాధ్యత నగిరి పోలీసులదే. దాంట్లో డేటా బయటకు వచ్చినా ఆ పోలీసులు వెంటనే నగిరి కోర్టుకి వాళ్ళు డైరెక్షన్ ఇచ్చారు, వెంటనే సిఐ మీద ఆ కానిస్టేబుల్ మీద యాక్షన్ తీసుకోండి. ఖచ్చితంగా చెప్తున్నా, ఆ సిఐని, ఆ డిఎస్పిని, ఆ ఎస్ఐని అందరూ ఉద్యోగం పోగొట్టడం నిద్రపోను. నేను ఉద్యోగం పెరిగిస్తా, మొత్తం అందరిని ఉద్యోగం పెరిగిచ్చేవాళ్ళు నిద్రపోను, పెరిగిస్తా, కోర్టు తిరుగుతా, వాళ్ళని కోర్టులు ఎక్కిస్తా. ఆల్రెడీ కోర్టుకు వచ్చారు, మళ్ళీ ఎల్లుండి వాయిదా ఉంది, మళ్ళీ వస్తారు, కోర్టు ఎక్కిస్తా. పిల్లాట్లాడుతున్నారా? ఇష్టారాజ్యం అంతా పోలీస్ స్టేషన్ వరకే మీ పరిధి, తర్వాత జ్యుడిషియల్ వేరు ఉంది, అది మీకు తెలుసుకోరా. మీరు ఏమనుకుంటారు పోలీసులు గుర్తుపెట్టుకోవాలి, అధికార పార్టీ గుర్తుపెట్టుకోవాలి? పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం వరకే మీ పరిధి, తర్వాత బొమ్మంతా వేరే చోట ఆడుతుంది, అది తెలుసుకోండి. అది ప్రజలు నిర్ణయించుకోవాలి. మీరు చాలా దారుణంగా నా విషయంలో ప్రవర్తించారు, నన్ను బెదిరించాలని చూశారు. వైసీపీ నాయకులతో మంత్రులతో ఫోన్లు చేయించి పార్టీలో చేరాలని కోరుకుంటే ఏమనుకుంటారు మీరు? ప్రాణం పోయే వరకు మేము జనసేనతో ఉంటాం, ప్రాణం పోయినా పవన్ కళ్యాణ్తో ఉంటాం. అంతేగాని మీ బెదిరింపులకి, నడపాల మాటలకి భయపడేయడానికి మేము వేరే పార్టీ నాయకులం కార్యకర్తలం కాదు, జనసైనికులం. ముందు మేము డిసైడ్ ఏం చేస్తాం, ప్రాణత్యాగం చేయడానికి రెడీ మేము వస్తాం. అంతేగాని మీరు మమ్మల్ని బెదిరించాలను చేయాలని చూస్తే మంచి పద్ధతి కాదు. ఇంకా మిగతా విషయాలు కూడా పూర్తిగా రేపు మార్నింగ్ తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఖచ్చితంగా సిఐ అయితే ఇంత ధైర్యం చేయదు. జడ్జి సమక్షంలో ఫోన్లు ఎత్తుకోబోవాలంటే తెలుసు, జడ్జి మెమో ఇస్తాడని తెలుసు, జడ్జి నాకు ఒక సస్పెండ్ చేస్తారని తెలుసు, అంటే వెనకాల ఎంత బలమైన ప్యాకేజ్ జరిగింది దీంట్లో. నాకు తెలిసి దీని వెనకాల పెద్ద అమౌంట్ చేతులు మారాయి, ప్యాకేజ్ జరిగింది. అది ఎస్పీకి జరిగించిందో, డిఎస్పీకి వచ్చిందో, లేకపోతే సిఐకి వచ్చిందో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ నుంచి ఆదేశాలు రాకపోతే ఇంత ధైర్యం చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు ఏమి ఇంత ఇష్యూ, నన్ను అరెస్ట్ చేయనప్పుడు, రాష్ట్రం ఇంత ఇష్యూ జరిగినప్పుడే ఆలోచించాలి. అలాంటిది మీరు నా ఫోన్లో దొంగతనంగా తీసుకెళ్ళారు, అది కోర్టు పర్మిషన్ తీసుకెళ్లారంటే మీరు ఎంత దిగజారిపోయారో అసహ్యంగా ఉంది. ఒకటే తెలియజేసిన మీడియా ద్వారా పబ్లిక్కి, వైసీపీ పార్టీకి కూడా జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా చెప్తున్నాం, రేపు రాబోయే జనసేన ప్రభుత్వం ఎలాగైతే మీరు ఫోన్లు తీసుకున్నారో ఆ పని మేము కూడా చేయగలుగుతాం, పెద్ద సమస్య కాదు మా ప్రభుత్వం వస్తే. కానీ మా సిద్ధాంతాలు, మా పద్ధతులు అవి కాదు, ఏదో రైట్ రాయిగా పోరాడండి. అంతేగాని ఈరోజు న్యాయస్థానం ఉంది కాబట్టి, న్యాయం ఉంది కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రజలు బతుకుతున్నారు. లేకపోతే ఈ రాష్ట్రంలో ఈ పోలీసులకి చేసిన హంగామాకి మనం అందరూ ఇల్లు ఖాళీ చేసుకొని తమిళనాడుకు, కేరళకు, కర్ణాటక వెళ్ళిపోవాలి. అలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. న్యాయస్థానంలో హైకోర్టులు, కోర్టులు ఉన్నాయి కాబట్టి ఈరోజు మనం నిలబడుతున్నాం, ధైర్యంగా ఫోర్స్ చేస్తున్నాం. నా విషయంలో హైకోర్టు నాకు మంచి తీర్పు ఇచ్చింది, హైకోర్టు న్యాయమూర్తి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఈ కేసు త్వరలో క్లోజ్ చేస్తారు. వెంటనే ఈ ఎవరైతే ఈ ఓవరాక్షన్ చేసిన సిఐ, ఈ కానిస్టేబుల్, ఎస్ఐ వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరినీ సస్పెండ్ చేయించే వరకు నేనైతే వదలని చెప్పి